సార్, లాస్ట్ క్లాస్లో మనము ఆదాయ అసమానతల గురించి డిస్కస్ చేసామండి. సో పేదరికాన్ని మనము రెండు కోణాల్లో పరిశీలన చేస్తున్నాం, ఒకటి నిరుపేక్ష పేదరికము, రెండు సాపేక్ష పేదరికము అని. నిరుపేక్ష పేదరికం అని అభివృద్ధి చెందని మరియు చెందుతున్న దేశాలకి వర్తిస్తుంది, సాపేక్ష పేదరికం అనేది అభివృద్ధి చెందిన దేశాలకి వర్తిస్తూ వస్తుంది. అయితే భారతదేశము వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఎకనామిక్ పరంగా అని చెప్పుకుంటూ సాపేక్ష పేదరికాన్ని కూడా మనము అంచనా వేస్తూ వచ్చాం. సో ఈ సాపేక్ష పేదరికం అనేది ఆదాయ అసమానత మీద ఆధారపడి ఉంటుందని, అందులో లారెన్స్ వక్రరేఖ మరియు గినీ గుణకము వీటి ఆధారంగా ఆదాయ అసమానతలు లెక్కేస్తారని మీకు గత క్లాసులో తెలియజేయటం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్, సివిల్ సర్వీస్ దగ్గర నుంచి అన్ని రకాల పోటీ పరీక్షల్లో గినీ కోఎఫిషియంట్, గినీ సూత్రము వేరు, గినీ కోఎఫిషియంట్ వేరు, గినీ ప్రిన్సిపల్ వేరు, గినీ కోఎఫిషియంట్ వేరు, రెండింటికి వ్యత్యాసం కూడా నేను చూపించాను. సూత్రం అంటే అది ఉంటుంది, కోఎఫిషియంట్ అంటే ఇదని. సో ఏ విధంగా లెక్క వేయాలి అన్న విషయము మనకు ఆ లారెంజ్ వక్రరేఖ నుంచి చూపించాం. సో ఈరోజు మన క్లాసు భారతదేశంలో ఆదాయ అసమానతలు, పేదరికము మరియు ఆదాయ అసమానత. పేదరికం అయిపోయింది, పక్కన పెట్టండి. ఇప్పుడు ఆదాయ అసమానతల గురించి మాట్లాడాలి. మరి ఆదాయ అసమానతలు అభివృద్ధి చెందిన దేశాలకి కదండి, మనకెందుకు అంటే మనం ఎంతసేపు అని చెందలేదు అనుకుంటాం, మనం కూడా జస్ట్ ఫీల్ అవుదాం అభివృద్ధి చెందాము అని. సో అభివృద్ధి చెందాము అనుకుంటే ఇంకా చెందని ప్లేస్ ఎంత ఉందో దాన్ని అంతా కూడా చెందించుకుంటూ రావచ్చు. సో ఈ కోణంలో భారతదేశంలో కూడా ఆదాయ అసమానత లెక్కేయాలని భారత ప్రభుత్వానికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రావటమే ఆలస్యము, మనకు మహాబాబు గారు అనేది రెడీగా ఉంటూ ఉన్నారు, ఆర్థికవేత్త. ఏం చెప్పినా కానీ నేను ఉన్నాను సార్, నేను చేస్తాను అంటారు. జాతీయ ఆదాయం లెక్కేయాలి అంటే రెడీ సార్, రెడీగా వేసేద్దాం మనం, అన్నీ రెడీగా ఉన్నాయి. ఒకసారి నేను యుఎస్ రౌండ్ కొట్టొచ్చానంటే నాకు ఏ టు జెడ్ అన్నీ అర్థమైపోతాయి అని అంటారు. సరే నువ్వు యుఎస్ రౌండ్ కొట్టుకుని రా, నువ్వు యూరోప్ వెళ్తావో యుఎస్ వెళ్తావో చూసుకుని రా, మిగిలినవన్నీ నీ కానించేసే అన్నారు. సరే అట్లా భారతదేశంలో ఆదాయ అసమానతలు లెక్కేయటానికి బీజం పడింది అని మనము చెప్పుకోవచ్చు. సో ఈరోజు క్లాస్లో మనము ఆదాయ అసమానతలు అంటే ఏమిటి, ఆదాయ అసమానతలను మనము ఈ ఏ విధంగా లెక్క వేస్తాము, సో ఆదాయ అసమానతల్ని ఇప్పుడు నేను గతంలో మీకు ఒక సూత్రం చెప్పాను, ఆదాయం ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయం చెప్పేటప్పుడు ఆదాయము ఈజ్ ఈక్వల్ టు వినియోగము మరియు పొదుపు. సో ఇప్పుడు ఈ ఆదాయ అసమానతలు లెక్కేసేటప్పుడు ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని వేయాలా, వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని వేయాలా, ఇది కూడా చాలాసార్లు గ్రూప్ వన్ అండ్ సివిల్ సర్వీస్ గ్రూప్ టూ స్థాయిలో ప్రశ్న రావటం జరిగింది. భారతదేశంలో ఆదాయ అసమానతల్ని ఈ క్రింది ఏ ప్రాతిపదిక మీద అంచనా వేస్తారు, అసలు అది పవర్టీలోకి వచ్చినా లేకపోతే జాతీయ ఆదాయంలోకి వచ్చినా ఏ టాపిక్లో కోసం వచ్చిందో కూడా అర్థం కాకుండా వాళ్ళకి నచ్చిందేదో అప్పట్లో పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఇప్పట్లో నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి కాస్త అభ్యర్థులు పరిశీలన చేసి సబ్జెక్ట్ అందుకే తెలుసుకోవాలని చెప్తాం. సో కాన్సెప్ట్ తెలిస్తేనే దాని యొక్క ఫలితం అనేది ఉంటుంది. ఇందులో మనము ఆదాయ అసమానతల్లో వినియోగము మరియు ఆదాయ ప్రాతిపదికన ఫస్ట్ ఏమి ఉంటాయో తెలియజేసి అప్పుడు అభివృద్ధి చెందిన దేశాలతో మనము ఏ విధంగా కంపారిజన్ చేస్తున్నామో చూపించుకొని ఫైనల్గా దేన్ని లెక్కేస్తున్నామో కంక్లూడ్ చేసుకుంటాం. సో ఇది ఈరోజు మనము వెళ్ళే అప్రోచ్. దీంతోపాటు పేదరికాన్ని మీకు చెప్తూ మెథడ్స్ అండ్ ఎస్టిమేషన్స్తో చెప్పి అక్కడ మనము రంగరాజన్ కమిటీ వరకు వచ్చాము. ఈరోజు దాని యొక్క కొనసాగింపుగా టోటల్గా గ్రామంలో పేదరికము మరియు పట్టణాలలో పేదరికము, గ్రామాలలో ఈ క్రింది ఏ వర్గం వారు అధికంగా పేదవారుగా ఉన్నారు, పట్టణాల్లో ఏ వర్గం వారు అధికంగా పేదవారుగా ఉన్నారు, మరియు సామాజిక వర్గాల పరంగా ఈ క్రింది ఏ సామాజిక వర్గం అత్యంత పేదరికాన్ని కలిగి ఉన్నది, అదేవిధంగా గ్రామాల్లో ఈ క్రింది ఏ సామాజిక వర్గము, పట్టణాల్లో ఏ సామాజిక వర్గము, ఈ కోణంలో కూడా చదువుకుని ఉంటే వచ్చే ప్రశ్నలు మీరు చేసే అవకాశాలు చక్కగా ఉంటాయి. సరే పరిశీలన చేద్దాం ఇప్పుడు టాపిక్లోకి వెళ్తూ. సో భారత ప్రభుత్వం 1960 మహాలోంబి అధ్యక్షతన ఆదాయ పంపిణీ మరియు ప్రజల జీవన స్థాయి మీద కమిటీ నియమించింది. సో ఈ కమిటీ తన నివేదికని 1964 తెలియజేయటం జరిగింది. ఆదాయ పంపిణీ మరియు ప్రజల జీవన స్థాయి మీద నియమించబడిన కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు? ఏబిసిడి ఆన్సర్ అవుతుంది, పిసి మహాలోంబి.
బీసీ మహాలోంబి ఆదాయ పంపిణీ మరియు ప్రజల జీవన స్థాయి. సో ఈ నివేదిక ఇచ్చి, సార్ మన దేశం ఇప్పుడిప్పుడే ప్రారంభంలో ఉన్నది, అభివృద్ధి చెందటానికి ఇంకా మనము దీన్ని పూర్తి స్థాయిలో తీసుకోవడానికి అవకాశం లేదు అండ్